శుక్లాం భరదరం విష్ణు సశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఝ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహానిజం అనేకదంతం భక్తానం ఏకదంతముస్మయే అందరికీ నమస్కారం అండి మనం ఇప్పుడు జనరల్గా గోచార ప్రకారం మనం అన్నీ తెలుసుకుంటూ ఉంటాం అంటే ఏ గ్రహాలు కూడా ఉంటాయి పన్నెండు రాసుల గురించి మనం గోచార ప్రకారం తెలుసుకుంటామండి జనరల్గా ఈ గోచారం అనేది కొన్ని లక్షల మంది చాలామంది ఉంటారు ఎవరికి వాళ్ళు చేసుకోకూడదు దీన్ని చూసి అంటే ఒక రాశి గురించి చెప్తే మన గురించే చెప్తున్నారు అనుకోకూడదు ఎందుకంటే కొన్ని లక్షల మంది ఉంటారు కాబట్టి మనం మంచిగా తీసుకోవాలి దీంట్లో జనరల్గా ప్రతి వాళ్ళకి ఏమండి బలం ఉంటుంది తర్వాత ఏమో దశలు జరుగుతూ ఉంటాయి రాశులు ఎక్కడున్నాయి గోచారంలో ఎక్కడ ఉంది అంటే ప్రతి వాళ్ళకి కూడా టైం ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ టైము ఈ ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా ఉంటాయి మీ మీ వ్యక్తిగత జాతకాలు చూపించుకోదలుచుకుంటే మా ఈ కింది నెంబర్కి ఫోన్ చేస్తే చక్కటి పరిష్కార మార్గాలు చూపిస్తాము అలాగేనండి మనం ఇప్పుడు ఆగస్ట్ నెలలో ఏ రాసుల వారికి ఎలా ఉండబోతోంది అంటే ఆగస్ట్ ఒకటో తారీఖు నుంచి పదిహేనవ తారీఖు వరకు కూడా అన్ని రాసుల వారికి అంటే పన్నెండు రాసుల వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు మనం మకర రాశి గురించి ఈ నెలలో అంటే ఆగస్ట్ నెలలో ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఎలా ఉండబోతోంది మీకు మకర రాశి వాళ్ళు చాలా అద్భుతమైన వాళ్ళండి మీ రాశ్యాధిపతి శ్రేణి మీ రాశిలోనే చాలా పవర్ఫుల్గా స్ట్రాంగ్గా ఉన్నాడు అంటే ఏంటంటే ప్రతి పని ముండిగా చేసేస్తారు చేయాలనే తపన చేసే చేయాలనే తపన ఉంటుంది చేసి తీరుతారు కొద్ది కొద్దిపాటి కోపం ఉంటుంది కానీ విశ్రమించరు విశ్రమించకుండా ప్రతి పనిని సక్సెస్ చేయాలని ప్రతి రంగంలో కూడా సక్సెస్గా ఉండాలని ఎదుటి వాళ్ళకంటే మనం జా ముందు ఉండాలనే తపన మీ మకర రాశి వాళ్ళకి ఉంటుంది చాలా వాళ్ళు మీరు ఎక్కడ మనసు గల వాళ్ళు అద్భుతంగా రాణిస్తారు ప్రతి విషయం సక్సెస్ అవుతారు ఇంకోటండి మీ రాశికి గురుడు ద్వితీయ భావంలో ఉండడం సూపర్ అంటే మీకు రావాల్సిన సంపదలు అంత భగవంతు ఎంత రాశాడో అంత మీకు వచ్చి తీరుతుంది అంటే మీకు ఫైనాన్షియల్గా ఈ నెలలో పదిహేనో తారీఖు లోపల బాగుంటుంది మీ కుటుంబంలో సౌఖ్యము కుటుంబ వృద్ధి ఆనందంగా వాళ్ళతో గడపడం చాలా చాలా అవకాశాలు ఉన్నాయి అంతేకాదండి సింగర్స్ ఉంటారు కదా మేల్ సింగర్స్ కానీ ఫిమేల్ సింగర్స్ అంటే పాటలు పాడేవాళ్ళు వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది నూతన అవకాశాలు వస్తాయి ఆ అవకాశాల వల్ల ధన సంపాదన జరుగుతుంది ఇంకా మూడో భావాధిపతి కూడా రెండో ఇంట్లో ఉండడం వల్ల ప్రయాణాలు ప్రయాణాలు చేస్తారు ప్రయాణాల వల్ల సుఖం పొందుతారు మీ సోదరి సోదరి అంటే తమ్ముళ్ళు కూడా అవ్వచ్చు వాళ్ళకి కూడా సంతోషంగా ఉంటుంది మిమ్మల్ని చూడగానే అంత ఆనందంగా ఉంటుంది గురువు మంచి రెట్రగేషన్లో ఉన్నాడు ఇంకా ఫోర్త్ భావం వద్దాం ఫోర్త్ హౌస్ లాంటే బ్రహ్మాండంగా అష్టమ స్థానంలో ఉన్నాడు సో ఆ బ్రహ్మాండంగా అష్టమ అని కాదు అష్టమస్థానంలో ఉన్నాడు అంటే ఏంటి విద్యార్థులకి అంటే అష్టమస్థానంలో అంటే సింహరాశిలో ఉన్నాడు దానివల్ల ఏమవుతుందంటే విద్యార్థుల విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించాలండి వాళ్ళు అంటే కష్టపడి చేతితో కానీ విద్య అభ్యసించలేరు మీ మదర్ గారి సపోజ్ మదర్ గారికి ఆరోగ్యం కానీ వాటి విషయంలో కూడా కొంత శ్రద్ధ వహించవలసి వస్తుంది ఇంకోటి ఏంటంటే ఫోర్త్ హౌస్ లార్డు అష్టమలో ఉన్నాడంటే అండి పాపం వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడతారు అనేక రంగాల్లో అంటే అనేక రంగాలంటే వ్యాపారస్తు వ్యవసాయదారులు పంట నష్టం రావడానికి అవకాశం ఉంది తర్వాత ఏమో మీ గృహంలో పీడ అవన్నీ ఒక గృహంలో పీడ అంటే కొద్దిగా జల పీడ జల గృహంలో పీడ ఉంది మీకు కొద్దిగా ఇబ్బంది కలగడానికి అవకాశం ఉందండి ఫోర్త్ భావం అనేది చాలా కష్టంగా ఉంది అంటే మాతృభూలకంగా ఇబ్బంది కలుగు కలగడం తర్వాత ఏమో ఇంకోటి అంటే మీరు ప్రతి విషయంలోనూ కొన్ని కొన్ని బంగారం కొనుగోలు చేయడంలోనూ నూతన వ్యవహారం నూతన వాహనాలు తర్వాత వస్త్రాలు కొనుగోలు చేయడం ఆచితూచి చేయాలండి ఎందుకంటే పైగా మీకు గృహ సౌక్యం కూడా తక్కువ కాబట్టి ఈ విషయంలో ఫోర్త్ భావం విషయంలో అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఇబ్బంది పడవలసి వస్తుంది కానీ మీ కుజుడికి గురుదృష్టి బలమైన గురుదృష్టి ఉంది ఇవన్నింటినీ కూడా పోగొట్టి మంచి చేస్తాడు అంటే ఏంటంటే మీకు ఏదైనా కొనుక్కోవాల ప్రాపర్టీ కొనుక్కోవాలన్నా భూములు కొనుక్కోవాలన్నా అంటే గృహ సౌక్యంగా ఉన్న కొను గృహాలంటే కొనుక్కోవాలన్నా ఏది కొనుక్కోవాలన్నా కూడా ఆ గురుడు మమ్మల్ని కాపాడుతూ ఉంటాడు నష్టపోకుండా కాపాడుతాడు ఇంకా మీ తల్లిగారు ఆరోగ్యం చూద్దాం ఆవిడికి బ్రహ్మాండంగా ఉంటుంది అంటే గురుబలం వలన కుజుడు సేవ్ అయిపోయాడు అంటే గురుడు అష్టమ స్థానంలో ఉన్నప్పటికీ మీ అష్టమ స్థానంలో ఉన్నప్పటికీ గురు వలన బ్రహ్మాండంగా ఉన్నాడు ఇంకోటి అంటే పంచమ స్థానంలో శుక్రుడు వలన పంచమాధిపతి శుక్కుడై మీకు అష్టమస్థానంలో ఉండడం మంచిది కాదు కానీ గురు దృష్టి కూడా ఉంది కాబట్టి పంచమాధిపతి కూడా మీకు రాహు స్థితిలో ఉన్నాడు కాబట్టి మీకు మంచిది జరుగుతుంది తప్ప చెడు జరగదు శుక్రుడు వల్ల అత్యంత యోగాలు శుక్రుడే కానీ మీకు అష్టమానికి చేరిపోయాడు కానీ దృష్టి ఉంది సో దాన్ని నలిఫై అయిపోయి మంచి చేయడానికి ట్రై చేస్తాడు ఏంటంటే మీకు పంచమాధిపతి ఏంటంటే కింద పుణ్యం అది మీకు వస్తుంది పంచమ స్థానంలో ప్రేమ వ్యవహార ప్రేమ వ్యవహారాలు అవి సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది ఇంకోటి ఏంటంటే నృత్య కళాకారులకి తర్వాత ఏమో రైటర్స్కి సింగర్స్కి వీళ్ళందరూ కూడా ఈ నెల చాలా బాగుంటుంది టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి తర్వాత సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి మంచి అవకాశాలు వస్తాయి ఇంకోటి ఏంటంటే మినిస్టర్స్కి వాళ్ళకి కూడా బాగుండకపోయినా పంచమ స్థానం వలన మీకు గురుదృష్ట వలన ఆయోగం కూడా కలగబోతుంది ఇంకా ఆరో భావానికి వద్దాం ఆరో భావతి బుధుడు మీకు సప్తమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు అంటే మీకు ఎనిమీస్ అవి తక్కువగా ఎనిమీస్ ఉంటారు కానీ తక్కువగా ఉంటుంది కానీ మీరు ఈ లోన్స్ తీసుకోవాల్సి వస్తుందండి అప్పులు చేయవలసి వస్తుంది దానివల్ల ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కానీ సిక్స్త్ హౌస్ లార్డ్ ఎవరు బుధుడు అష్టమంలో ఉన్నాడు అంటే సిక్స్త్ హౌస్ లార్డ్ అష్టమంలో ఉన్న అష్టమాధిపతి సిక్స్త్ హౌస్లో ఉన్న యోగించడానికి అవకాశం తప్ప యోగించకపోవడానికి ఏమీ అవకాశాలే లేవు అంటే ఏంటి మీకు యోగిస్తాడనే అర్థం అంటే ఆరో భావాధిపతి యోగించి తీరుతాడు గురుభావం బలం బాగుంది కాబట్టి ప్రతి విషయంలోనూ మీ గారి విషయంలో కూడా సక్సెస్ఫుల్గా ఉంటారు ఇంకోటి ఏంటంటే సప్తమ స్థానం రవి తప్పు సప్తమ స్థానం రవి ఉండకూడదు లగ్నం రీచా కానీ లేదా చంద్రుడు రీచా కానీ సప్తమ స్థానంలో రవి ఉండడం తప్పు అంటే ఏంటంటే తప్పు అంటే భార్యాభర్తల మధ్య విషయంలో కొద్ది సఖ్యత తక్కువగా ఉంటుంది కొద్దిపాటి ఎడబాటు కొన్ని రోజుల పాటు దూరంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి అంటే నేను చెప్పేది చాలా లక్షల మంది ఉంటారు రాశి ప్రకారం చెప్తాను కాబట్టి కొద్దిపాటి దూరం ఉండవలసి వస్తుంది బిజినెస్ విషయంలో కూడా రండి కొద్దిగా మీరు శ్రద్ధ వహించవలసి వస్తుంది అంటే జాగ్రత్తగా ఆచితూచి బిజినెస్ చేయండి కొత్త బిజినెస్లు చేయకపోవడమే మంచిది ఎందుకంటే మీకు అష్టమ స్థానంలో చాలామంది ఉన్నారు కంటే ముగ్గురు ప్లానెట్స్ ఉన్నాయి కాబట్టి సక్సెస్ఫుల్ అవడానికి తక్కువ ఇంకా అష్టమ అష్టమస్థానాధిపతి అష్టమాధిపతి సప్తమంలో ఉండవు అష్టమస్థానంలో కుజ శుక్ర మీకు బుద్ధులు కూడా ఉండడం గురు దృష్టి కూడా ఉండడం వల్ల సేవైపోయి బలమైన గురుడు ఉండడం వల్ల మీకు మంచి చేయడానికి అవకాశాలు ఉన్నాయి కానీ కొద్దిపాటి అనారోగ్య సమస్యలు కొద్దిపాటి మీకు కొద్దిగా పనులు జరగ సక్రమంగా జరగపోవడం లేట్ అవ్వడం చికాకులు కలవడం స్థానం ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది కానీ గురుదృష్టి వల్ల అవన్నీ కూడా కొద్దిపాటిగా జరుగుతాయి తప్ప మిమ్మల్ని తీవ్రంగా ఏది కూడా ఇబ్బంది పెట్టరు మంచిగానే జరుగుతుంది తప్ప చెడు జరగదు అంటే ఇంకోటి ఏంటంటే అష్టమ స్థానంలో ముగ్గురు ఉండడం వల్ల యాన్సిస్ట్రల్ ప్రాపర్టీస్ రావడానికి అవకాశం ఉంది యాన్సిస్ట్రల్ ప్రాపర్టీస్ అంటే మీకు తాతల ఆస్తి కానీ బామల ఆస్తి కానీ పెద్దవాళ్ళ యొక్క ఆస్తులు రావడానికి అవకాశం ఉంది లేదా తలవంతలంపగా ధనం రావడానికి అవకాశం ఉంది ఇంకా నైన్త్ భావం అనుకుందాం నైన్త్ భావాధిపతి కూడా మీకు అష్టమాలకు చేరిపడండి అదొక పెద్ద తప్పు తప్పంటే అంటే మీకు రావాల్సిన సంపదలు బిజినెస్ విషయంలో బిజినెస్ చేస్తుంటారు కదా స్టాక్స్ అండ్ షేర్స్ కొనుక్కుంటుంటారు వాళ్ళకి నష్టాలు రావడం బిజినెస్ పీపుల్ ఉంటారు కదా ఏమనుకోకండి అంటే మిమ్మల్ని ఏమీ ఇబ్బంది పెట్టడానికి అనలేదు మీ లగ్నాలు కూడా ఇంపార్టెంట్ ఉంటుంది ఈ రాశి మాత్రం మీరు మిమ్మల్ని అంటున్నట్టు కూడా ఫీల్ కాకండి అంటే ఫీల్ కాకండి అంటే రాశిలు చాలామంది ఉంటారు కాబట్టి మిమ్మల్ని అనుభవించుకోకండి నేను మామూలుగా జనరల్గా చెప్తున్నాను నైన్త్ హౌస్ లాంటి అష్టమంలో ఉండడం వలన కొద్దిగా మీకు లాభాలు రావడం తక్కువగా ఉంటుంది నష్టాలు రావడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మీ రాజచేధిపతి అనేటువంటి వాడు అంటే మీకు అత్యంత యోగకారకుడు నైన్త్ హౌస్ లార్డు అష్టమలో ఉండడం తర్వాత ఏంటంటే పదకొండవ తారీఖు తర్వాత నుంచి నైన్త్ హౌస్లోనే శుక్రుడు ఉండడం వలన కొద్దిగా నీచశద్ధులు ఉండడం వల్ల కొన్ని కొన్ని విషయాల్లో మీకు ఇబ్బంది పడుతుంటారు ఫాదర్ ఫాదర్ విషయంలో కానీ అదే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు కానీ కొద్దిగా మీరు చాలా కష్టపడి చదివితే కానీ సక్సెస్ కాలేరండి ఇలా చెప్పేది ఏమనుకోవద్దు కష్టపడి చదవండి ఎందుకంటే నైన్త్ హౌస్ అంటే భాగ్యస్థానం వ్యాపారాలు అన్ని రకాలుగా వ్యాపారాలు కాబట్టి ఈ వ్యాపారాలు చేసేవాడికి కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది ఇంకా దశమస్థానం వద్దాం దశమాధిపతి అయినటువంటి వాడు శుక్రుడే కాబట్టి శుక్రుడు కూడా మీకు అష్టమంలో ఉండడం అలాగే శుక్రుడుగా నిజస్థితి రావడం వలన మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో కూడా కొద్దిపాటి ఇబ్బందులు ఎదుర్కొంటారు అంటే మీకు రావాల్సిన ప్రమోషన్ తక్కువగా రావడం తక్కువగా ఉండడం లేకపోతే రాకపోవడం లేకపోతే లేటుగా రావడం మీకు రావాల్సినటువంటి సంపద రా లేటుగా రావడం అనుకున్న చోటు కంటే అనుకోని చోటుకే బదిలీలు అవ్వడం జరుగుతుంది ఏమి ఇబ్బంది పడవలసరం లేదు మీకు మంచి జరగడానికి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే నా లాభస్థానంలో కేతు ఒక్కడే ఉండడం లాభస్థానంలో కేతువు లాభస్థానానికి దృష్టి కూడా ఉండడం వలన సక్సెస్ఫుల్గా ఉంటారు ఇంకోటి ఏంటంటే మీకు దశమ స్థానానికి దృష్టి సరి దృష్టి ఉంది ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు టెన్త్ హలో నిత్యస్థితిలో ఉన్నప్పటికీ అష్టమస్థానంలో ఉన్నప్పటికీ కూడా మీ రాశికి టెన్త్ గురు దృష్టి సరి దృష్టి ఉంది కాబట్టి వస్తాయి ఉద్యోగాలు వచ్చేస్తాయి కానీ కష్టపడి చదవండి మంచి వాటిలో మీరు ఉద్యోగంలో ప్రమోషన్స్ ఉంటాయి గురు దృష్టి వలన ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మీరు రాష్ట్ర శని కూడా చూస్తున్నాడు మీ శనికి ఆ తులారాశి ఉచిత అవ్వడం వలన మంచే జరుగుతుంది తప్ప మంచే చేస్తారు వీళ్ళిద్దరు కాబట్టి చెడు చేయరు అంటే ఖచ్చితంగా మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి ఇంకా లాభస్థానంలో కేతు సక్సెస్ ప్రతి విషయంలోనూ మీకు సక్సెస్ఫుల్గా ఉంటాడు సేనాది సేవలకు సేవకులను ఇస్తాడు మీకంటే అంటే మీకంటే పెద్దవాళ్ళని బాగుంటారు మీ సేవకులు అంటే దాస దాసీ జనం ఉంటారు సేవకులు ఉంటారు మీ ఇంట్లో మంచిగా బ్రహ్మాండంగా డెవలప్ అవుతారు కేతు ఉచ్చిలో ఉన్నాడు కాబట్టి ఇంకా వ్యవస్థానం ఏంటంటే ట్వెల్త్ అవసరాలు వ్యవస్థానంలో అంటే ట్వెల్త్ అవసరాలు ద్వితీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి మంచి వాటి మాత్రమే డబ్బులు ఖర్చు పెడతారు పెళ్ళిళ్ళు కుదురుతాయి కాబట్టి పెళ్ళిళ్ళు రీత్యా దాన్ని మ్యారేజ్ చేయడం వలన దూర ప్రాంత ప్రయాణాల వలన తీర్థయాత్రలు చేయడం వలన అనేక రకాలుగా మీరు సంపదని ఖర్చు చేస్తారు తప్ప అనవసరం ఖర్చులు చేయరు కానీ మీరు అనారోగ్య విషయం ఆరోగ్య విషయంలో కొద్దిగా శ్రద్ధ వహించండి అంతే తప్ప మీ రాశి వాళ్ళకి చాలా బాగుంది మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు అమ్మవారు అమ్మవారిని పూజించండి అలాగే శివుడిని పూజించడం వల్ల శివాభిషేకం చేయడం వల్ల సక్సెస్ అవుతారు ముఖ్యంగా మీ రాశి వాళ్ళకి ఈ అంటే మీ రాశి వాళ్ళకంటే మీ మకర రాశి వాళ్ళకి ఈ నెల మొత్తం అంటే పదిహేను తారీఖు వరకు చాలా బాగుండాలని అన్ని రంగాల్లోనూ ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా ఆడవాళ్ళు కూడా సక్సెస్ అవ్వాలని అలాగే ఆరోగ్యపరంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను